రామాయంపేట పట్టణంలోని మహాకాళి దేవాలయంలో 18 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన యోగా భవనాన్ని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి నేడు ప్రారంభించారు. ప్రారంభించడానికి వచ్చిన ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డికి ఆలయ పూజారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ముందుగా అమ్మవారి ఆలయంలో పద్మా దేవేందర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి యోగా భవనాలను ప్రారంభించారు. అనంతరం ఆలయ కమిటీ చైర్మన్ పాండురంగాచారి ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. ఎమ్మెల్యేతో పాటు ఎంపీపీ పుట్టి విజయలక్ష్మి, ఉపాధ్యక్షులు జితేందర్ గౌడ్, జెడ్పీటీసీ విజయలక్ష్మిలతో పాటు నూతనంగా ఎన్నికైన రామాయంపేట ఎంపీపీ భిక్షపతి, జెడ్పీటీసీ సంధ్య, నిజాంపేట ఎంపీపీ సిద్ధిరాములు, ఎంపీపీ ఉపాధ్యక్షురాలు ఇందిరా కొండలరెడ్డిలను ఆలయ కమిటీ పాలకవర్గం సాలువలతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఎంపీపీ పుట్టి విజయలక్ష్మి ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆలయ కమిటీ చైర్మన్ పాండురంగాచారి మాట్లాడుతూ, దాతల సహకారంతో 8 లక్షల రూపాయల వ్యయంతో యోగా భవనాన్ని నిర్మించినట్లు ఆయన తెలిపారు. ఆలయ ప్రాంగణంలో బతుకమ్మ పండక్కి మహిళా సోదరీమణులకు బతుకమ్మ ఆడడానికి ఇబ్బందిగా ఉందని, ఎమ్మెల్యే గారి సహకారంతో సిసిఈ ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. అదేవిధంగా మరియు ఇక్కడికి వచ్చే భక్తుల సౌకర్యార్థం మౌలిక సదుపాయాలు కల్పించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మా దేవేందర్ దృష్టికి ఈ సమస్యలను తీసుకువెళ్లారు. పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ, మెదక్ నియోజకవర్గంలో 8 దేవాలయాలకు ఒక్కో దేవాలయానికి 50 లక్షల రూపాయల చొప్పున నిధులు మంజూరు చేయడం జరిగిందని, రామాయంపేట మహంకాళి దేవాలయం సమస్యలు తమ దృష్టికి వచ్చిన వాటిని కూడా వెంటనే పరిష్కరించే విధంగా కృషి చేస్తారని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. దేవాలయానికి 5 కోట్ల నిధులను తీసుకువచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు చెప్పారు. నిజాంపేట మండలంలోని ఓ గ్రామానికి 1 కోటి రూపాయల నిధులను తీసుకువచ్చి దేవాలయ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తామని ఆమె సూచించారు. ఎక్కడైనా స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజల సహకారం ఉంటేనే దేవాలయాల అభివృద్ధి చెందుతాయని, కాబట్టి దేవాలయాలు అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆమె కోరారు. అదేవిధంగా యోగా భవన నిర్మాణానికి సహకరించిన దాతలు అందరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా నాయకులు సరాఫ్ యాదగిరి, కొండలరెడ్డి, రామాయంపేట మాజీ సర్పంచ్ ప్రభావతి, దేమి యాదగిరి, అందే కొండలరెడ్డి, రామాయంపేట ఎంపీపీ భిక్షపతి, వివిధ గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచ్లు పాల్గొన్నారు. తప్పకుండా ఏ టెంపుల్ అయినా అభివృద్ధి చెందుతామని మనం చరిమణ చూసుకున్నట్టయితే 1 కోటి రూపాయలు వచ్చాయి, 1 కోటి రూపాయలు కడుతున్నాం. అంటే ఎండోమెంట్ నుండి ఫండ్స్ రాలేదు అనడానికి వీలేదు. ఎండోమెంట్ నుండి 7 రూపాయలకు దాదాపుగా మనం ఇప్పటికే 1 కోట్లతో అభివృద్ధి చేసినాం. మిగతా టెంపుల్స్ కూడా ఒక 8 టెంపుల్లకు 50 లక్షల చొప్పున అన్ని టెంపుల్స్ లకు కూడా డబ్బులు ఇప్పించాం. అదేవిధంగా చెల్మడలో కూడా 1 కోటి రూపాయలు కళ్యాణ మండపానికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రాకారం కట్టడానికి కూడా 1 కోటి రూపాయలు మంజూరైంది. ఇన్ని రకాల డబ్బులు మనకు వస్తా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే కొన్ని సందర్భాల్లో కొన్ని మన దృష్టికి రాకపోవచ్చు. ఎండోమెంట్ కూడా మరి ఇక్కడ ఉన్న కరెక్ట్ తీసుకువెళ్లే వాళ్ళు, ఆ దృష్టికి తీసుకెళ్లే వాళ్ళు లేకపోవడం వల్ల ఇబ్బంది వచ్చింది తప్ప, ఒక 30-40 లక్షలు మరి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ తీసుకురావడం అనేది దాని కష్టమే కాదు. కాబట్టి డెఫినెట్ గా భవిష్యత్తులో ఈ టెంపుల్ ను అభివృద్ధి చేసే దిశమై పనులేస్తాం. ఈ బోనాల పండుగ సాధ్యమైతే ఈ బోనాల పండుగ వరకే ఇక్కడ సీసీ పెట్ వేయడానికి కోసం ప్రయత్నం చేస్తాం. అంటే మరి ఎన్ని రోజులు పడుతుంది, దానికి వాటర్ ప్రూఫింగ్ కావాలి. ఫస్ట్ మనం ఎస్టిమేషన్ చేసేది నాకు ఈ ఉంది, ఒకవేళ 20 రోజుల్లో చేస్తాం, నాకు 2 నెలల టైం కావాలంటేనేమో బోనాల తర్వాత చేయించుకోండి. కూడా ఉంది కాబట్టి మరి మనం పెద్దగా దీని గురించి రాలేదు నా దృష్టికి. డెఫినెట్ గా ఇప్పటికైనా సరే ఈ టెంపుల్ ప్రాంగణంలో సీసీ పెట్ కానీ సమాజ్ మండలి కానీ వేసుకునే ప్రక్రియ ఏంటి. అదేవిధంగా ఇప్పుడే కమిషనర్ గారితో మాట్లాడినా, ఇక్కడ పూజారులకు సంబంధించిన టాయిలెట్స్ పెట్టడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఒక 2-3 టాయిలెట్స్ కూడా అనుమతి ఇవ్వమని చెప్పిన మున్సిపల్ నుండే మీకు అనుమతి కూడా ఉపయోగపడే విధంగా ఉంటుంది కాబట్టి వాటిని కూడా కట్టే అవకాశం ఉంటుంది చేసుకోండి. ఇంకోటి షాపింగ్ కాంప్లెక్స్ గురించి కూడా గతంలో చేసినాం కాబట్టి ఇప్పుడు బీ రోడ్ మీద కానీ లేదు అంటే వాళ్ళు డిపాజిట్ చేసి కానీ లేదంటే డిపాజిట్ వాళ్ళు చేసుకున్నా సరే వాళ్ళే కట్టుకుంటామన్నా కూడా లీజ్ ఇచ్చే విధంగా షాప్స్ పైన వేస్తారా, ప్లేస్ ఎక్కడుందో చూసుకొని పైన వేయడానికి కూడా తప్పకుండా షాపింగ్ కాంప్లెక్స్ కొంచెం
విషయంలో ఎండోమెంట్ దృష్టికి ఎక్కువ నిధులు రావడానికి నా శాయశక్తులకు కృషి చేస్తాను. ఇక్కడ మూడు సమస్యలు ఉన్నాయి. ఒకటి తూర్పు దిక్కు ప్రభుత్వ స్విచ్చింగ్ పాకిస్తాన్ దిక్కు 2014లో ఐ కంప్లీట్ డిజాస్టర్ అయిపోయింది, మిస్ అయిపోయింది. అది ఇప్పటి వరకు దొరకలేదు, ఎస్టిమేట్ అది రెడీ ఇప్పుడు వారు దొరకలేదు చెప్తా ఉన్నారు. అయిపోతే ఇది ఎందుకని పెరిగిపోతుంది, కేవలం కిరాయిపోయితే ఆధారం. తర్వాత ముఖ్య విషయం ఏంటంటే ఇక్కడ బీసీ రోడ్డు మీరు అన్నట్టు స్టాప్ ఆఫ్ కూడి ఎందుకంటే 75% మీరు అంటారు బస్కమర్ ఇక్కడ అంటారు కాబట్టి తప్పనిసరిగా దానికి శానిటైజ్ వరకు చెప్తున్నాను. తర్వాత బోరు ఒక బోరు ఏం కావాలని చెప్పి దాఖలు చేస్తున్నాము. ఎన్ని వాహనాలు ఎవరైతే చేస్తున్నారో ఇక్కడి నుంచి ఎదుర్కొని కూడా జరుగుతూనే ఉంటాయి. కాబట్టి దయచేసి ఆ దశల వారిగా ఏసీడిఎఫ్ ఫండ్స్ నుంచి సంవత్సరానికి 10 లక్షలు ఇస్తే 50 లక్షల రూపాయలు మీ పూర్తి కాలంలో వచ్చినట్టయితే ఇవన్నీ డెవలప్మెంట్ కార్యక్రమాలు చెప్తారు. ఇంతవరకు డెవలప్మెంట్ చేసింది 15 లక్షల రూపాయలు పెట్టి మహామండపం అమ్మవారి ఉన్న మండపం మేము అప్పుడు